గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు చంద్రు, నేను జెడ్పిహెచ్ఎస్ నాగారంలో పనిచేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం సరళ రేఖలు మరియు కోణాలు అనే టాపిక్ 9వ తరగతి గణితం నుంచి నేర్చుకుందాం. అయితే 8వ తరగతి, 7వ తరగతి, 6వ తరగతి వీటిలో సరళరేఖ, రేఖాఖండము, కోణము అనే భావనల్ని మనం ఇదివరకే నేర్చుకొని ఉన్నాము. ఇప్పుడు 9వ తరగతిలో కూడా గత క్లాసులో మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటంటే, లంబ కోణం అంటే ఏంటి, సరళ కోణం అంటే ఏంటి, సంపూర్ణ కోణము అంటే ఏమిటి, 90 డిగ్రీలు ఉంటే లంబకోణమని, 180 డిగ్రీలు ఉంటే సరళకోణమని, 360 డిగ్రీలు పూర్తి కోణము, సంపూర్ణ కోణమని చెప్పి నేర్చుకున్నాము. అదేవిధంగా కోణాలలో ఆసన్న కోణాలు, రెండు కోణాలకు ఒకే ఉమ్మడి భుజం ఉన్నట్టయితే వాటిని ఆసన్న కోణాలు అంటారని, అదేవిధంగా రెండు ఆసన్న కోణాలు ఒక సరళ కోణాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని రేఖీయ ద్వయం అని, అదేవిధంగా రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఎదురెదురుగా ఉండే కోణాలు శీర్షాభిముఖ కోణాలని చెప్పి మనం నేర్చుకున్నాము. అంటే ఆసన్న కోణాలు, రేఖీయ ద్వయం, శీర్షాభిముఖ కోణాలు అనే అంశాలు మనం ఇదివరకు క్లాస్లోనే నేర్చుకొని ఉన్నాము. వీటితో పాటు పూరక కోణాలు, సంపూరక కోణాలు, సంయుగ్మ కోణాలు. పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు కనుక ఉన్నట్టయితే వాటిని పూరకాలు అని, అదేవిధంగా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉన్నట్టయితే సంపూరకాలు అని, అదేవిధంగా రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు ఉన్నట్టయితే ఆ రెండు కోణాలని సంయుగ్మ కోణాలని చెప్పి అంటారని చెప్పి గత క్లాస్లో మనం డిస్కస్ చేశాం. ఇప్పుడు ఈ అంశాలను ఉపయోగించి, మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి అంశాలని ఉపయోగించి కొన్ని లెక్కలు ఇవ్వబడ్డాయి అభ్యాసంలో. ఒకసారి చూడండి. ఇచ్చిన పటంలో ఏబి, సిడి మరియు ఈఎఫ్ సరళ రేఖలు ఓ వద్ద ఖండించుకొను. x:y:z = 2:3:5 అయితే ఎక్స్ కామా వై మరియు జెడ్ల యొక్క విలువలు కనుగొనండి. ఇక్కడ మూడు కోణాలు ఇచ్చారు. ఆ మూడు కోణాల యొక్క నిష్పత్తి రూపంలో ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఏబి, సిడి మరియు ఈఎఫ్ అనే సరళ రేఖలు ఇక్కడ ఓ అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఈ మూడు సరళ రేఖలు ఇక్కడ మనకు ఎక్స్, వై, జెడ్ అనే మూడు కోణాలు చూపెట్టారు. కానీ మనకు లెక్కలో ఏమిచ్చారంటే ఈ మూడు కోణాల యొక్క నిష్పత్తి ఇచ్చారు. అదేంటంటే అది x:y:z = 2:3:5. ఈ మూడిటి యొక్క నిష్పత్తి ఇచ్చారు. మనం ఏమనుకుంటామంటే x = ఈ మూడిటిని నిష్పత్తిలో ఇచ్చారు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏదో ఒక స్థిర సంఖ్య తీసుకొని దాంతో చేద్దాం. x = 2 (2a), y = 3a), z = 5a అనుకుందాం. అంటే నిష్పత్తిలో మూడు పదాలని ఏదైనా సరే ఒక అంకెతో కానీ సంఖ్యతో కానీ గుణిస్తే ఎటువంటి విలువ మారదు అని మనకు తెలుసు. సో మనం x = 2a అని, y = 3a అని, z =
ఐదు ఏ అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ పటంలో పరిశీలించండి. ఈ సిడి అనే రేఖ పైన జెడ్ మరియు వై అనే కోణాలు ఉన్నాయి. మరి ఎక్స్ అనేది ఇగో ఈ ఏబి మరియు ఈఎఫ్ ఈ రెండింటి యొక్క ఖండనం వల్ల ఇక్కడ ఏర్పడింది. మనం పటాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఈ ఎక్స్ అనేది ఇటువైపు కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని మనం ఎక్స్ డిగ్రీలు అనుకున్నట్టయితే ఏమని రాస్తాం, మనం ఈ ఎక్స్ని ఇక్కడ రాసాము ఎందుకంటే ఈ రెండు సమానము శీర్షాభిముఖ కోణాలు. సో ఇప్పుడు పటం నుండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈ మూడు కోణాలు కలిపినట్టయితే 180 డిగ్రీలు మనకు వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఈ మూడు కలిపి ఒక సరళ కోణాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. సో మనం సిన్స్ ఎందుకంటే సరళ కోణము ఓ అనే దాని వద్ద సరళ కోణాన్ని ఏర్పాటు చేస్తున్నాయి, అది సిడి రేఖ పైన. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎక్స్ డిగ్రీస్ ప్లస్ వై డిగ్రీస్ ప్లస్ జెడ్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. కానీ మనం ఎక్స్ అంటే 2a, వై అంటే 3a, జెడ్ అంటే 5a అని అనుకుంటున్నాం. కాబట్టి ఈ 2a 3a 5a విలువల్ని ఇక్కడ రాద్దాం. సో 2a ప్లస్ 3a ప్లస్ 5a ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అండ్ ఈ మూడు సజాతి పదాలు కాబట్టి 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 5 10a ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180/10. దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీలు. ఏ ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీలు. సో మనం ఏం చేయొచ్చు ఇప్పుడు, ఏ అనే దాని విలువ మనకు వచ్చేసింది కాబట్టి ఎక్స్ అనే యొక్క కోణాన్ని కనుక్కోవచ్చు, వై అనే కోణాన్ని కనుక్కోవచ్చు, జెడ్ అనే కోణాన్ని కూడా కనుక్కోవచ్చు. కాబట్టి ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 2a అని మనం అనుకున్నాము. సో ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 2 × 18 ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీలు. అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 3a అని మనం అనుకున్నాము. సో 3 × 18 54 డిగ్రీలు. అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5a అని అనుకున్నాం మనం. కాబట్టి 5 × 18 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. సో ఇక్కడ మనం పరిశీలించవచ్చు, ఎక్స్ వై జెడ్ని మనం 180 డిగ్రీలని రాశాం కదా, ఈ మూడింటిని మనం కలిపినా కూడా, వచ్చిన మూడు కోణాలని కలిపినా కూడా 180 డిగ్రీలే రావాలి. ఒకసారి మనం సరి చూసుకోవచ్చు కూడా, ఎలాగా అంటే ఈ మూడు కోణాలని 36, 54, 90 ఈ మూడింటిని మనం పరిశీలించినట్టయితే 180 డిగ్రీలు వస్తుంది. ఓకే, సో మనం ఒకసారి మళ్ళీ చూడండి, ఎక్స్ ఈస్ టు వై ఈస్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2:3:5 అని ఇవ్వబడింది. సో మనమేం చేస్తున్నామంటే ఈ ఎక్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, మనకి ఎదురుగా ఇచ్చారు. శీర్షాభిముఖ కోణం అంటే ఏంటో మనకు తెలుసు కాబట్టి శీర్షాభిముఖ కోణాలు సమానమనే భావన కూడా మనకు ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. కాబట్టి ఈ ఎక్స్ని మనం ఇక్కడ రాసుకున్నాము. అండ్ సిడి అనే రేఖ మీద ఎక్స్ వై జెడ్ అనే మూడు కోణాలు ఉన్నాయి. ఓ అనే కేంద్రం దృష్ట్యా చూసినట్టయితే ఈ మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు వస్తుంది మనకి. పటం నుండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు, ఇది సరళ కోణం అవుతుంది. సో ఎక్స్ వై జెడ్ యొక్క విలువలు మనం తీసుకున్నాము 2a 3a 5a అని, కాబట్టి వాటిని మనం ప్రతిక్షేపించినట్టయితే 2a + 3a + 5a ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అండ్ దీని నుంచి ఏ విలువ మనం 18 డిగ్రీలుగా కనుక్కున్నాము. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 అని, వై ఈజ్ ఈక్వల్ టు
యాభై నాలుగు అని జెడ్ ఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు అని చెప్పి మనం కనుక్కోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ రెండవ క్లాస్లో చెప్పుకుందాము.